తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగింది. లోకేష్ను కలిసి తమ సమస్యలను తెలియజేసేందుకు రాపూరు మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. యువకుల కేరింతలు, డప్పుల చప్పుళ్లు, టపాసుల మోతతో లోకేష్కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. 131వ రోజు పెనుబర్తి నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఓబులాయపల్లి, ఆకిలవలస, గుండవోలు, ఏపూరు, వెలుగోనుకోడళ్లమీదుగా రాపూరు శివారులో ఏర్పాటు చేసిన శిబిరం వరకు సాగింది. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లోకేష్ వెంట నడిచారు. దారి పొడవునా వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, రైతులు లోకేష్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆకిలవలస గ్రామంలో తొలిసారిగా తన పాదయాత్రలో లోకేష్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. వారి వినతులను ఆలకించిన లోకేష్, మరో 10 నెలల్లో రానున్న చంద్రన్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆకిలవలస గ్రామంలో ఫ్లోరైడ్ నీళ్లతో ఇబ్బంది పడుతున్నామని చెప్పగా, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ గ్రామ శివార్లలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్టు వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. ఇది మా ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవి కదా, పథకం పేరు మార్చి వైఎస్ఆర్ జలసిరి అని పేరు పెట్టుకున్నావంటూ జగన్కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. పెనువర్తి క్యాంపు సైట్లో వివిధ వర్గాల ప్రముఖులతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ వెంట టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, పనబాక కృష్ణయ్య, చక్రాల ఉష తదితరులు నడిచారు. Vishwasai's Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address: Vishwasai's Dr. S.R.K. School. Magunta Layout, Nellore.